हाई फ्रेंड्स इवा मावड़के पुप चेसुकुने विधानम चूपिस्तानु ई मावड़के पुप नॉन सीजनल गा एट्ला चेयाली मावड़केयल्नि पच्चि मावड़के एदैते पुल्लट मावड़के उंदो दान्नि एट्ला सेव चेसि दान्नि डी फ्रिज लो पेट्टुकुनि इप्पुडु एट्ला तीस्तामो चूपिस्तानु सो इदि नेनु डी फ्रिज लो पेट्टि तीसिन मावड़काय सो कोंचेम डी फ्रिज लो अंटे तेलुसु कदा इट्ला ऐस कट्टुकुनि उंदि सो दान्नि कोंचेम वदिलेस्तामु ओक अरगंट पावगंट सेपु अरगंट नीचे पावगंट लोपल मीरु एप्पुडैना तीसेस्ते दानि मावड़कायकि उन्न ऐस वदिलेस्तुंदि सो ऐस वदिलेसिनप्पुडु मनं दान्नि एं चेयालो चूद्दां మావిడికాయ పప్పు చేసుకునే విధానం కందిపప్పు ఉల్లిపాయ కరేపాకు ఇందాక చెప్పినట్టుగా పచ్చి మావిడికాయ ఏదైతే డీ ఫ్రిజ్ లో నుంచి తీసామో ఇంకా తాలింపు గింజలు అయి కారం ఉప్పు సో నీళ్ళలో నానబెట్టిన కందిపప్పులో ఇందాక చూపించా కదా మావిడికాయలు అయి తీసాను ఒక 20 నిమిషాల తర్వాత అయి తీసి ఇట్లా ముక్కలు ముక్కలుగా దీంట్లో వేస్తున్నాను సో ఫ్రెండ్స్ దీంట్లో ఫైనల్ గా వేసాను మావిడికాయ ముక్కలు దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసాను రెండు స్పూన్ల కారం వేసాను సో దీన్ని నేను కుక్కర్ లో పెడతాను 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ లో పెడతాను ఫ్రెండ్స్ ఇంకా దాన్ని కుక్కర్ లో పెట్టాను సో కుక్కర్ పెట్టేసి మూత పెట్టేస్తున్నాను 3 విజిల్స్ వచ్చే వరకు వదిలేస్తాను కుక్కర్ లో నుంచి తీసేశాక ఇది ఇట్లా ఉండండి అయిపోయిన తర్వాత కుక్కర్ లో నుంచి తీసిన తర్వాత ఉప్పు కలుపుకున్నాం గట్టిగా అనిపిస్తుంది సో వాటర్ పోసి కొంచెం ఉప్పు లూజ్ గా చేయడానికి చేసి ఇట్లా కలుపుతున్నాము ఒకసారి పైకి కింద కనమా నొక్కుదా ఇక తర్వాత తిరుమాత వేసేస్తే సరిపోతుంది పోపు వేయాలి సో నూనె వేసుకుంటున్నామండి స్టవ్ మీద పెట్టి ఇంకా నూనె హీట్ అవ్వలేదు సో ఆయిల్ హీట్ అయిందండి పోపు గింజలు వేస్తున్నాము సో ముందుగా వేసుకున్న కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరేపాకు కూడా వేస్తున్నాను ఎంతసేపు ఉంచాలి ఇలా ఇట్లా పప్పు కలుపుకుని తిరగమాతలో ఉంచుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే పప్పు కూడా హీట్ అవుతుంది సో పప్పు 5 మినిట్స్ తర్వాత ఇట్లా ఉడుకుతుందండి సో సిమ్లో ఉంది కదా తీసేస్తున్నాను ఇంకా ఒక 5 మినిట్స్ దాంట్లో అట్లా ఉండేమంటారా అవసరం లేదా డైరెక్ట్గా తీసేవచ్చండి
తీసేసి ఇక మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకుంటే వేడివేడిగా ఏం కాదా పప్పు రెడీ అండి మ్యాంగో పప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇవాల్ మనం మ్యాంగో పప్పు తయారీ చూసాం కదా ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ